ఏపీలో స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా పేరు ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. దేశంలో అత్యంత ఖరీదైన లాయర్ గా పేరు తెచ్చుకున్న లూథ్రా చంద్రబాబు తరపున వాదించడం మొదలు పెట్టారు. చంద్రబాబు కేసు వాదనతో లూథ్రా పేరు జాతీయ స్థాయిలో మరోసారి వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఏం చేసినా సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న ట్వీట్లు కూడా అంతే ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లూథ్రా పలు ట్వీట్లు చేశారు. న్యాయం జరగనప్పుడు కత్తి పట్టాలంటూ ఓసారి, చీకట్లు కమ్ముకున్నాయంటూ మరోసారి, వివేకానందుడి సూక్తులతో ఇంకోసారి లూథ్రా ట్వీట్లు చేశారు. తాజాగా చంద్రబాబు పాపులారిటీ ఏ విధంగా ఉందో గుర్తు చేస్తూ ఇప్పుడు తనతో పాటు ఫోటోలు దిగేందుకు జనం ఆసక్తి చూపుతున్నారంటూ ఎక్స్ ప్లాట్ఫామ్ లో సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ చేశారు. ఇందులో తాజాగా ఢిల్లీలో లా కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏపీకి చెందిన భద్రతా సిబ్బంది తనతో తీసుకున్న ఫోటోలను ఆయన షేర్ చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుపై ఏపీ జనం ఎంత అభిమానం చూపుతున్నారో తెలుస్తోందంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబు కేసు వాదిస్తున్నందుకు ఆయనతో పాటు తనపైన జనం అభిమానం చూపుతున్నారంటూ సిద్ధార్థ్ లూథ్రా వెల్లడించారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా ఉన్న సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన విజయవాడలోనే మకాం వేశారు. అటు ఏసీబీ కోర్టులు, ఇటు హైకోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.